జూబ్లీ హిల్స్ బౌజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అభ్యర్థి సుజాత గారు ఉన్నారు మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి సుజాత గారు అమ్ముడు పేరు బీజేపీ వాళ్ళకి అనే ఆరోపణలు వస్తున్నాయి ఏం చెప్తారు దాని గురించి బీజేపీ వాళ్ళకి సుజాత అమ్ముడు పోయింది నేను ఒకటే అడుగుతున్న తెల తెలంగాణలో ఉండే నాయకులందరిని బడా బాబులని బడా పొలిటీషియన్గా చలామణ అవుతున్న వాళ్ళని మీ మీరిచ్చే డబ్బుల బ్యాగులకు లొంగి మీ దగ్గర చేతులు కట్టుకొని ఉండేది కాదు కోనేడు సుజాత మీరిస్తే డబ్బులు తీసుకుంటే మీ పక్కన చేతులు కట్టుకొని కూర్చోవాలి మీ కాడ మీ పక్క సీట్లో అనుకుంటున్నాను అధికారంలో ఉందాం అనుకుంటున్నాం మా బతుకులను మేమే బాగుపరిచే విధానంలో నేను తీర్చిదిద్దాలనుకుంటున్నా మీరు ఇచ్చి ఏదైతే నోట్ల కట్టలు ఉన్నాయో నోట్ల బ్యాగులు ఉన్నాయో నోట్ల సుటికేసులు ఉన్నాయో అవి మీ దగ్గరే పెట్టుకోండి ఆ పాపపు సొమ్ము ఈ తెలంగాణలో ఉండే వాళ్ళందరూ కానీ అండి లేకపోతే ముఖ్యంగా నా జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో ఉండే ప్రతి పేద బిడ్డ ఈసారి మీకు సమాధానం గట్టిగా చెప్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ముకుమ్మడిగా ఇంకా నేను అసలు బండ్లు ప్రచారంలో పోనే పోలేదు ఇంకా పది పన్నెండు రోజులు ఉంది నా బండ్లు బయటికి రానే రాలేదు ఆఫీస్ చేస్తున్నారు నాకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ ఏమో నా సపోర్టర్స్ను కొనుక్కున్నారు నా కమిటీ మెంబర్స్ను కొనుక్కున్నారు మీరు కొనుక్కోండి ఏమైనా చేసుకోండి మీరు కొనుక్కోండి కిడ్నాపులు చేయించండి కేసులు పెట్టండి ఏదైనా చేయించండి నేను ఒక్కదాన్ని ఇదే జూబ్లీ గడ్డ మీద నిలబడి నేను ఓటు బ్యాంక్ తెచ్చుకుంటాను ఆఫ్టర్ అమ్మాయి అనే టోలకి ఒక ఆఫ్టర్ అమ్మాయి సింగిల్ అమ్మాయి తలుచుకుంటే ఏం చేస్తుందో అదే జూబ్లీల్స్ నగరంలో ఇంత పెద్ద మహానగరం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఏం చేస్తుందో నేను ఈ రోజు ఈరోజు చేసి చూపిస్తాను మీ మీద వస్తున్న ఆరోపణలు మీరు ఎట్లా స్పందిస్తారు పైసలు తీసుకున్న సుజాత అమ్ముడుపోయింది ఈ ఈ మాటలకి ఏం చెప్తారు పైసలు నేను చూడనివి కాదు నేను సంపాదించుకోలేనివి కాదు నేను సంపాదించుకుంటావి అట్లాంటి పైసలు నాకు అవసరం లేదు పాపపు సొమ్ము ఆ పాపపు సొమ్ము వద్దనే నేను స్వతగా పార్టీలకు వచ్చి స్వతాగా నేను కష్టపడి పైకి అది అందరికీ మీకు తెలిసిన విషయమే నేను అట్లాంటి పాపపు సొమ్ము ముట్టలేదు నిజంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నా చాలా ఆవేదనతోటి నేను డబ్బులు సంపాదించుకుంటే అందుకు రాలేదు కడుపు మండి కడుపు కోత గురై చాలా మంది చావులు కల్లారా చూసి అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయొచ్చు వాళ్ళు తలుసుకుంటే ఏం ఇంకా ఎట్లా తీర్చిదిద్దొచ్చు దొచ్చు జీవితాలను కానివ్వండి స్టూడెంట్స్ని కానివ్వండి అండి నియోజకవర్గం కానివ్వండి జిల్లాలను కానివ్వండి చాలా కుటుంబాలు కానివ్వండి Yeah. <laughs> అదంతా ఆవేదన చెంది నేను ఈ రోజు కడుపు మండి ఆ రాజకీయంలోకి రావడం జరిగింది వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు ఆ పాప సొమ్ము నేను ముట్టుకోను నిజంగా చెప్తున్నాను నేను నమ్మే మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి ఆ డబ్బులు నాకు అవసరం లేదు ఈ రోజు కూడా నేను ప్రచారానికి ఊర్లో కట్టుకున్న మా ఇల్లు పెట్టి నేను ప్రచారానికి వస్తున్నా ఇంతకంటే ఇంక దయన పరిస్థితి ఏం లేదు నేను ఎట్లయితే సిద్ధాంతాన్ని నమ్మొచ్చినో ఎట్లయితే నా కష్టాన్ని నమ్మొచ్చినో ఇదే జూబ్లీల్స్ గడ్డ మీద ఆర్టిస్ట్ అయిదామని నేను రెండు వేల పదిలో వచ్చినప్పుడు చదువుకుంటూ ఒక సైడ్ ఒక సైడ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంటే చాలా రకాలుగా ఇదే జూబ్లీల్స్కి నాకు చాలా అనుబంధం ఉంది అందుకే నేను కావాలని జూబ్లీల్స్ తీసుకున్నా చాలా రకాల ఇబ్బందులకు గురైన అవన్నీ మీకు ముందు ముందు చెప్తా సో ఈ ఉన్నోళ్ళ దౌర్జన్యం బడాబాబుల కొడుకుల ఈ ఈ ఆధిపత్యం పోగొట్టే నేను ముఖ్యంగా ఇంత నా వెనకాల ఎవరు లేకుండా ఇంత ధైర్యంగా తీసుకొని పని పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ లో దడబుడుతుంది టీఆర్ఎస్ లో పుడుతుంది బీజేపీ లో రంగంలోకి దిగనే దిగలేదు నా పనులు ప్రచారంలోకి రానే రాలేదు నేను జనాల్లోకి పోనే పోలేదు ఇప్పుడే వీళ్ళకి ఇదైతుంది దీని అంతటికీ ఒకటే ఒక కారణం ఏందంటే నన్ను ఇట్లా కోనేడు సుజాత అని మీ అందరి ముందు నిలబెడుతున్న నా బహుజన సమాజ్ పార్టీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక గిరిజన బిడ్డని ఒక సింగిల్ అమ్మాయిని ఒక బహుజన బిడ్డకి ఒక యూత్ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి యూత్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈసారి నాకు ఒక గొప్ప అవకాశం కది కలిగించరు అది కూడా జనరల్ స్థానంలో కాదు ఒక ఎస్టీస్ రిజర్వ్డ్ కాదు జనరల్ స్థానం నుంచి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బెదిరింపులకు భయపడేది కోనేడు సుజాత కాదు టీఆర్ఎస్ వాళ్ళు మొన్నటికి మొన్న బెదిరింపులు కాల్స్ చేసిరని మీకు చెప్పాను లాస్ట్ మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో మన మనుషులు కొనేసిరు బీజేపీ నేను డబ్బులు ఇచ్చిన మేకంగా అంటారు మీకు దమ్ముంటే మీరు ఎవరికి డబ్బులు ఎవరు నాతో రాయబారం చేసిరు ఎవరు డబ్బులు తీసుకురు ఆ వీడియోస్ ఆ ఫోటోస్ బయట పెట్టాలని నేను దీపక్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా మీలాగా పాపఅప్ తీసుకునేది కాదు కోనేటు సుజాత జనల పక్షాలు నిలబడతాందుకు వచ్చిన దానికోసం టీఎస్పీఎస్సీ నిదర్శనము రకరకాల గ్రూప్ టూ కానివ్వండి లేకపోతే తెలంగాణలో జరిగిన ఏ ఇష్యూ అయినా కానివ్వండి మాకు జరిగిన మా మా దృష్టికి వచ్చిన ప్రతి సంఘటన కోసం కొట్లాడింది కోనేటి సుజాత మీరిచ్చే డబ్బులు తీసుకొని మీ కాడ చేతులు పట్టుకొని కూసుకుంటే కోనేటి సుజాతి అలా అధికారంలోకి రావాలనుకుంటలేదు అధికారంలోకి వచ్చి మీ పక్కన కూర్చొని మా జీవితాలు బాగు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు నేను అధికారంలోకి వద్దామనుకుంటున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు మీ డబ్బులు ఉండొచ్చు మీ కాడ మీకు పలుబడి పలుగుబడి ఉండొచ్చు మీ కాడ పరపతి ఉండొచ్చు మీ కాడ అధికారం ఉండొచ్చు మీరు ఏం చేసినా నెగ్ గెలవచ్చు లేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీకు తొత్తులా పనిచేయచ్చు ఒక్కసారి సరైన వాళ్ళకి అధికారం ఇస్తే బతుకులు ఎట్లా బాగుపడతాయి నేను చూపిస్తా జూబ్లీయన్స్ ప్రజలందరికీ నేను ఒకటే అనుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏదైతే హామీలు ఇచ్చానో అవన్నీ హామీలు నెరవేరుస్తా ముఖ్యంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎవరైతే రాసునో రాసిన వాళ్ళకు సెలెక్ట్ అయినో లైరు మిగతా వాళ్ళు నిరాశ చెందకుండా మీ అందరికి కూడా నేను కంపెనీలు క్రియేట్ చేసి గవర్నమెంట్ జాబ్లో ఎంతైతే సాలరీ సాలరీస్ వస్తాయో అంతే సాలరీస్ మళ్ళీ తిరిగి నేను ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈరోజు పట్టాలు పీజీఆర్ ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ప్రతి నాయకులు వస్తున్నారు ఆశ పెట్టి మేము చేస్తాం చేస్తామని ఓట్లు ఇప్పించుకుంటున్నారు ఫస్ట్ నేను అధికారంలోకి వస్తే మీ సొంత ఇల్లు పట్టాలు నా ఫస్ట్ ప్రధానమైన అంశం అని మీ అందరికీ తెలియజేస్తాను ఎవరు ఎవరు ఉండొచ్చు అంటే డబ్బులు తీసుకున్నారు అంటున్నారు కదా దీని వెనక ఎవరు మరి ఎవరు నడిపించేదే కదా ముఖ్య పార్టీలు ఇప్పుడు తెలంగాణలో మూడు పార్టీలు చాలామణ అయి టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అని అందరికీ అందరూ చెప్పుకుంటున్నాము ఆ ప్రధాన పార్టీలు చాలా మని అయ్యట నాది ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ లో బీఎస్పీ పార్టీ అభ్యర్థి చిన్న పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత అని సో ఈ చిన్న పార్టీ కోనేటి సుజాత ఒక సింగిల్ అమ్మాయికి ఒక గిరిజన బిడ్డకు ఒక దళిత బిడ్డకు ఒక బహుజన బిడ్డకు ఒక అమ్మాయికి ఎలాంటి సపోర్ట్ లేకుండా బా పార్టీలకు వచ్చి స్వతంత్రంగా ఎదిగి స్వతంత్ర అభ్యర్థిగా నేను పార్టీ పగ పనులు పనులు చేసి స్వతంత్రంగా నేను ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక సింగిల్ అమ్మాయి ఫైట్ చేస్తుంటే మీ సింగిల్ అమ్మాయితో వీళ్ళందరూ పోటీ పడుతున్నారు నాకు చాలా అంటే చాలా పూలిష్గా అండ్ కామెడీగా కూడా ఉందండి మరి ఇంత ధనవంతులు ఉన్న ఏరియా కదా ఎందుకు చూజ్ చేసుకున్నారు జూబ్లీ హిల్స్ జూబ్ చెప్పాను కదండి మీకు జూబ్లీ హిల్స్కి నాకు గత పదమూడు సంవత్సరాల నుంచి చాలా విడదీయరనే అనుబంధం ఉంది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో నేను చాలా కోల్పోయాను చాలా చేయాలని డిసైడ్ అయ్యాను అక్కడ జరిగే ప్రతి ఒక్కటి నాకు నా అల్లారో చూశాను సో ఆ డెవలప్మెంట్ చేయడం కోసం వచ్చాను జూబ్లీ హిల్స్లో ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్కు నేను వచ్చినప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఓన్లీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీలోనే అందుకే నేను కావాలని జూబ్లీ హిల్స్ జనరల్ స్థానమైనా తీసుకోవడం జరిగింది జూబ్లీ హిల్స్లో ధనవంతులతో పాటు పోటీ పడుతుంది అంటున్నారు కదా వాళ్ళకి సపోర్టర్స్ ఉండొచ్చు ఇందాక నేను చెప్పిన వాళ్ళ అవన్నీ ఉండొచ్చు నా వెనకాల ఎవరుంట ఉన్నారంటే నా వెనకాల కూడా ఉన్నారు ఎవరు ఉన్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది నా వెనకాల కాంచీరామ్ గారి మా కోసం త్యాగం చేసిన త్యాగం ఉంది కాంచీరామ్ గారి సిద్ధాంతం ఉంది పూలే గారి సిద్ధాంతాలు ఉన్నాయి అమ్మ లక్ష్మీబాయి గారి సిద్ధాంతాలు ఉన్నాయి తర్వాత మా మాయావతి మేడం గారు జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు నేను ఈ స్థలంలో ఉన్నానంటే తను కూడా ఒక కారణం మాయావతి గారి త్యాగం ఉంది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అండదండలు ఉన్నాయి ఆయన త్యాగం ఉంది అవన్నీ నా వెనకాల ఉన్నాయండి ముఖ్యంగా మీ వెనకాల డబ్బులు ఉండొచ్చు మీ వెనకాల నాయకులు ఉండొచ్చు మీ వెనకాల అధికారం ఉండొచ్చు మీ వెనకాల ఎవరైనా ఉండొచ్చు నేను దలుచుకుంటే నా వెనకాల ఎవరున్నదని పక్కన పెడితే నేనేం చేస్తాను నేనేం చేయగలన్నదే నా ధైర్యం అండి అదే దీపక్ రెడ్డి మాగంటి గోపీనాథ్ ఇటు పోతే అజారుద్ది ముగ్గురు ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటారు వీళ్ళు ఎట్లా ఎట్లా నెగులుతారు వీళ్ళ ముగ్గురు మాటలు నెగలుతారు కదండి వాళ్ళు నన్ను నెగలయద్దు అని చెప్పేసే కదా రకరకాల రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు నిజంగా మీకు దమ్ముంటే ఇంకా ఇంతకుమించి నేను మాట్లాడదాచుకోలేదు నిజంగా మీకు ఉంటే మీరు ఇచ్చిన పాపపు సొమ్ము నేను తీసుకుంటా అని మీరు ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయి అదే జూబ్లీ చెక్ పోస్ట్లకి కూర్చుందామని నేను సవాల్ ఇస్తున్నాను మీ ప్రెస్ మీట్ సాక్షిక చివరి వరకు పోరాడుతారా మధ్యలో ఇలాంటి సిలిండర్లు ఏమైనా ఉంటాయి పైసలు తీసుకోండి నేనే ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది లేదండి నిజంగా అలాంటి సిలిండర్లు ఆ బ్యాగులు సుటికేసులు తీసుకునే అలవాటు నాకుంటే ఇంత స్వతంత్రంగా ఒక సింగిల్ అమ్మాయి అయి ఉండి బతుకుతందుకు ఇంత పెద్ద మహానగరంలోకి వచ్చి ఈ ఇంత సముద్రం లాగున్న ఇట్లాంటి సిటీలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయనండి ఈ డబ్బులు నాకు గతంలోనే వచ్చేవి నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వచ్చేవి లేకపోతే ఈ పాలిటిక్స్లోకి రాకముందు వచ్చేవి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ డబ్బులు కానీయండి దానికి పది రెట్లు వాళ్ళు ఆఫర్ చేసినా నాకు అవసరం లేదు నా లక్ష్యం అధికారం అధికారం ఒకటే మా లక్ష్యం ఆ డబ్బులు తీసుకునే వాళ్ళు బహుజన సమాజ్ పార్టీలో లేరండి అంత పాజిటివ్ గానే ఉందండి ఇలా జూబ్లీస్ కి ప్రచారానికి పోతే ఎట్లుందంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే మా బిడ్డ వచ్చింది ఇది మా పార్టీ మా బిడ్డ మా అమ్మాయి అని చాలా ఆదరణ దొరుకుతుందండి చాలా ప్రేమగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అంత పాజిటివ్ గానే ఉందండి ఖచ్చితంగా జూబ్లీస్ గడ్డ మీద నీలి జెండా ఎగరేస్తామండి ఇది మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి డబ్బులకు పోయినాయని నా మీద నెగిటివ్గా ప్రచారాలు చేస్తున్నాయి కాబట్టి సో జూబ్లీహిల్స్లో నా పవర్ ఏందో చూపిస్తూ ఉంటుంది బీఎస్పీ అభ్యర్థి సుజాత గారు చూద్దాం ఆ పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఏం జరగబోతుంది రాష్ట్రంలో మరి అనే అంశాల గురించి అయితే వేచి చూడాలి వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాగం మన తొలి వెళ్ళి